హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము పర్సనల్ లోన్ ప్రీ క్లోజర్ ఎలా చేయాలి, ప్రీ క్లోజర్ లేదా పార్ట్ పేమెంట్ చేయొచ్చా, దాని ప్రాసెస్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అప్లికబుల్ అవుతుంది, ఛార్జెస్ ఏంటి తదితర అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఈ ప్రీ క్లోజర్ లేదా పార్ట్ పేమెంట్ ఆప్షన్ అయితే చూస్తూ ఉంటారు అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం మీట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసారంటే ఖచ్చితంగా మీకు బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో లేటెస్ట్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, మీరు పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని ప్రీ క్లోజ్ లేదా పార్ట్ పేమెంట్ చేయాలంటే కనుక ఎలిజిబిలిటీ ఒకసారి చెప్తారనమాట. మీరు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీ క్లోజర్ చేయాలి, ఒక 5 లాక్ లోన్ తీసుకున్నారు, మీరు దాన్ని మీకు మనీ అవైలబుల్ ఉంది, దాన్ని ప్రీ క్లోజ్ చేయాలి. ప్రీ క్లోజ్ చేయాలంటే ఏంటంటే మినిమం 12 మంత్స్ ఈఎంఐ అనేది మీరు పే చేసి ఉండాలి. మినిమం 12 మంత్స్ ఈఎంఐ పే చేసి ఉంటే కనుక అప్పుడు మీకు ప్రీ క్లోజ్ అంటే టోటల్ రిమైనింగ్ అమౌంట్ అంతా ఒకేసారి క్లోజ్ చేసుకోవచ్చు. మరి ప్రీ క్లోజ్ ఛార్జెస్ ఏంటి అంటే కనుక మీకు 12 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు కూడా మీకు 4% లేదా 3% ఆన్ ద రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. 12 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకు మీకు 2%, అలాగే 36 నుంచి 48 అలాగే మీకు పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు తొందరగా మీరు ప్రీ క్లోజ్ చేస్తుంటే కనుక ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది, లేదా కనుక ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేసినట్టు కనుక ప్రీ క్లోజ్ మీకు తక్కువ ఛార్జెస్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇనీషియల్ ఈఎంఐస్లోనే ఎక్కువగా కవర్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు ప్రీ క్లోజ్ చేసిన పెద్దగా ఏమీ యూజ్ ఉండకపోవచ్చు. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ పైన మనం ఎంత పర్సెంటేజ్ పే చేస్తున్నామో, ఈఎంఐ కంటిన్యూ చేస్తే ఎంత పే చేస్తున్నామో అది క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ప్రీ క్లోజ్ చేసుకోవడం మంచిది. మరి పార్ట్ పేమెంట్ విషయానికి వస్తే కనుక పార్షల్ పేమెంట్ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ పార్షల్ పేమెంట్ చేయడానికి వచ్చేసి మీకు 1 మంత్ తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. మరి పార్ట్ పేమెంట్ ఎంత చేయాలి అంటే కనుక మీకు ఉన్నటువంటి రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి 25% మీరు పార్ట్ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. పార్ట్ పేమెంట్ వచ్చేసి మీకు చెప్పాను కదా 1 మంత్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ పార్ట్ పేమెంట్ చేయాలంటే కనుక మీకు ప్రీ క్లోజ్ ఛార్జెస్ అగైన్ 3% అనేది మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ రెడ్యూస్ చేసి దానిపైన 3% మీకు ఛార్జెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో నన్ను అడిగితే కనుక ప్రీ క్లోజర్ లేదా పార్ట్ పేమెంట్ అన్నీ కూడా మీకు బర్డన్ అని చెప్తాను. ఎందుకంటే మనీ అవైలబిలిటీ ఉంటే క్లోజ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ మీకు ఏదైనా కానీ అట్లీస్ట్ మనము సేవ్ చేయగలుగుతాము అనుకుంటే కనుక, లేదంటే కనుక కంటిన్యూ చేసుకోవడం బెటరు. మీకున్నటువంటి ఫండ్స్ని ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎఫ్డి కానివ్వండి, రికరింగ్ కానివ్వండి, ఎక్కడైనా చేసుకుందో వాటిని కొంచెం గెయిన్ చేసుకోవడం మంచిది అనమాట. పర్సనల్ లోన్ వచ్చేసి మీకు ఎక్కడైనా కూడా ఏ బ్యాంక్ అయినా కూడా ఇనిషియల్గానే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ 1 లాక్ అనుకుంటే 1 లాక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ ప్రిన్సిపల్ 90,000 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగా ప్రతి మంత్కి ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత సారీ నేను ఇంతకుముందు చెప్పింది ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాను కదా, సో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ తీసేసుకుంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ముందుగానే తీసేసుకుంటుంది అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, వీలైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై.